పాలమూరు ప్రజాగర్జనకే గాని ఇందూరు జనగర్జనకే గాని లక్షలాది మంది ప్రజలు ఆ బహిరంగ సభల్లో పాల్గొని సభను విజయవంతం చేయడం ఆ యొక్క సభ ఎవరు కని విని ఎరగని రీతిలో విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిపట్టిన కుక్కల్లా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి అనేక నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి గత 9 ఏళ్లలో ఈ 9.5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చి పూర్తిగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రధానమంత్రి గారిని కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల చీటర్రావు, కంత్రి తారక రామారావు, కాళ్ళతో తన్నడానికి తన్నుతూ హరాస్మెంట్ చేస్తున్నటువంటి హరాస్మెంట్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ఎందుకోసమైంది, ఏ ఆకాంక్షలతో తెలంగాణను ప్రజలు కోరుకుందనేటటువంటి విషయాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందేమో కల్వకుంట్ల కుటుంబం కోసం, కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం, కల్వకుంట్ల చీటర్ల కుటుంబం కోసం అని ఈరోజు అడ్డగోలుగా తెలంగాణ ప్రజల్ని ఒక పక్క మోసం చేస్తూ దగా చేస్తూ తెలంగాణలో అడ్డగోలు అవినీతిని చేసి ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ అని పిలువబడినటువంటి కల్వకుంట చీటర్ రావు దుబాయ్ చూపిస్తా అని చెప్పి దుబాయ్ తీసుకుపోయి ఉద్యోగాలు ఇప్పిస్తాని పాస్పోర్ట్ల బ్రోకర్గా ఉన్న ఆయన బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చూపించినటువంటి చీటర్ రావు ఆ రోజు మీ దగ్గర ఏముంది, ఈ రోజు 1000000 కోట్ల లక్షల ఎకరాల భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ఏ కష్టం చేసి ఏ చెమటొచ్చి ఈ ఆస్తులు సంపాదించినో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ యువత యొక్క ఆత్మ వాళ్ళ యొక్క అమరులై వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ మేము ప్రాణ త్యాగం చేస్తారన్నా బాగుపడుతుందేమో, నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయేమో, తెలంగాణ ఆ విధంగానే నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళు ఆరాట పడితే వాళ్ళని ఆత్మహత్యలకు ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజల రక్తం తాగుతూ తెలంగాణని దోచుకుంటూ మీకు ఒక అబద్ధాలు చెప్పడంలా, తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు వాళ్ళ బంధువులంతా కూడా అబద్ధం తప్ప నిజం చెప్పరాదని, అబద్ధం తప్ప నిజం చెప్పరాదని అబద్ధం చెబితే వాళ్ళ తల 100 ఒక్కరవుతామని మరి వాళ్ళ జాతకాలు చూసుకోలేమని చెప్పిండో తెలియదు. మీరు ఇట్లా అబద్ధాలు చెప్తేనే మీరు రాజకీయాల్లో ఉంటారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తేనే మీకు ఆ కుర్చీలు దక్కుతాయని మరి ఏ జాతకులు ఏ జాతకాలు చూసే వాళ్ళు చెప్పినో తెలియదు. కానీ అబద్ధం తప్ప నిజం చెప్పినటువంటి మీ కుటుంబం చీటర్ కుటుంబం మీది మిస్టర్ కంత్రీరావు అని నేను తెలియజేస్తా ఉన్నా. మీకు నరేంద్ర మోదీ గారు పేరు ఉచ్చరించేటటువంటి వారి పేరును ఉచ్చరించేటటువంటి యొక్క
అర్హత కూడా మీకు లేదు. మీలాంటి అవినీతి నాయకులకు, మీలాంటి దోపిడీదారులకు, మీలాంటి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ, ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు? వాస్తవాలు ప్రధానమంత్రి గారు ప్రజల ముందుకు తీసుకొస్తే మీకెందుకయ్యా అంత అక్కసు? నీవు కానీ మీ అయ్య కానీ నీకోసం పాపం మీ అయ్య ఎన్నికలు ఎన్ని తిప్పలు పడింది నిన్ను ముఖ్యమంత్రిని చేయాలని. నిన్ను ముందు ముఖ్యమంత్రిని చేయనికని కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకయింది? నిన్ను ముఖ్యమంత్రిని చేయాలనే కదా నేను దేశంలో ప్రధానమంత్రిని అయితా, నేను దేశాన్ని ఉద్ధరిస్తా, తెలంగాణ మోడల్ భారతదేశం అంతా చేస్తా. తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్. ఇక తిన్న సరిపోదు, ఇక దోషింది సరిపోదు, దేశాన్నంతా దోస్తాని బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. దేశమంతా మీ దోపిడీ తెలిసి, మీ యొక్క మోసాలు తెలిసి మిమ్మల్ని ఎవ్వరిని ముందుకు రానియలే ఇతర పార్టీలని. మీ యొక్క స్వార్థము, మీ మోసము, మీ అవినీతి తెలిసినటువంటి వాళ్ళు ఈరోజు మిమ్మల్ని పక్కన పెడితే, నరేంద్ర మోదీ గారు నిన్న సభలో చెప్పినటువంటి మాటలు 100కి 100% నిజమైతే దాన్ని సహించుకోలేనటువంటి మీరు అక్కసు ఎలగక్కుతూ అప్పటి నుంచే కదా నరేంద్ర మోదీ గారి మీద, భారత ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్కటి వీడియోలు తీసుకొని చూడండి. మీరు ఏమేం మాట్లాడిండో, ఒక ముఖ్యమంత్రిగా మీ అయ్య ఏం మాట్లాడిండో, ఆయన కొడుకుగా నీవేం మాట్లాడినవో, ఆయన బిడ్డగా మీ చెల్లెలేం మాట్లాడిందో, ఆయన ఇంకో ఆయన యొక్క అల్లుడిగా మీ బావ ఏం మాట్లాడిండో ఒకసారి మీ బంధువులు కానీ వీడియోలు తీసుకొని చూడండి ఒకసారి. ఒక దేశ ప్రధానిని మాట్లాడేటటువంటి పద్ధతిగానే మీరు మాట్లాడినారా? ఇలా పిచ్చి కుక్కలు మిమ్మల్ని గర్చినాయి. అందుకే పిచ్చోడలాగా కుక్కలై మరుగుతున్నారు మీరు. ఒక పద్ధతి లేకుండా, ఒక మర్యాద లేకుండా, ఒక సంస్కారం లేకుండా తెలంగాణ ప్రజలకు రాజకీయ నాయకులు అంటే, ముఖ్యమంత్రి అంటే, మంత్రులు అంటే అట్లాంటి పచ్చి సంస్కారం లేని కూతలు కూసుకుంటూ రాజకీయ నాయకులంటే అసహించుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో మీరు తీసుకొచ్చింది. మీ కుటుంబం దేశ ప్రధాని తెలంగాణకు వస్తే వారిని స్వాగతించి తెలంగాణకు అవసరమైనటువంటి అవసరాల గురించి మాట్లాడి వాటిని పరిష్కరించుకునే విధంగా ఉండాలి తప్ప, భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని దేశ విదేశాలకు ఈరోజు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో, భారతదేశం ఖ్యాతి, నరేంద్ర మోదీ గారి ఖ్యాతి ప్రపంచ దేశాల్లో విస్తరిస్తుంటే సూచి జీర్ణించుకోలేక దేశాన్ని విమర్శిస్తారు, దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడతారు, ప్రధానమంత్రిని అవమానించే విధంగా మాట్లాడతారు. ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.